అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్టాండిస్ బ్లాగ్స్. ఈ రోజు మన ట్రావెల్ డెస్టినేషన్ వచ్చేసేసి నడిగుడెం కోట, అంటే నడిగుడెం గడి. జర్నీ అయితే స్టార్ట్ చేసాం నడిగుడెం కోటకి. ఈ వ్లాగ్ చూసే వారందరికీ నా డిస్క్లైమర్ ఏంటంటే, వ్లాగ్ చూసి గుసింపుస్ తెచ్చుకోండి పర్లేదు, కానీ వ్లాగ్ చూసి లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కన ఉన్న గంటను మాత్రం గట్టిగా కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ అండ్ హిస్ వ్లాగ్స్. ఇంతకుముందు అయితే కోట లోపలికి ఎలో చేసేవాళ్ళు, చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగినాయి, అండ్ అపోలో వాళ్ళు హాస్పిటల్ కూడా మెయింటైన్ చేసేవారు ఒక స్కూల్ ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఇది ప్రైవేట్ అయిపోయింది, సో మనకి పర్మిషన్ చాలా టఫ్ అయిపోయింది దొరకడం, ఎంట్రీ లేదు. ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీ స్టార్ట్ చేసే ప్లానింగ్లో ఉన్నారు, సో ఈ పర్మిషన్ కోసం ఫ్రమ్ 1 వీక్ అసలు చాలా ట్రై చేసాము. వాళ్ళని వీళ్ళని అందరిని అడిగాము, ఫైనల్గా మనకి ఎంఈఓ నడిగుడెం సలీం సార్ ద్వారా మనకి లభించింది పర్మిషన్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సలీం సార్ ఫర్ ప్రొవైడింగ్ దిస్. ఇప్పుడు కోట లోపలికైతే వెళ్ళచ్చు, బట్ వేరే వాళ్ళు రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒకసారి కోట ఎలా ఉందో చెక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గడిని 1860 నిర్మించడం జరిగింది. 40 గ్రామాలకు ముఖ్య కేంద్రంగా ఉన్న ఈ గడి ఒకప్పుడు మునగల సంస్థానంలో ఉండేది. నిజాం రాజుల కాలంలో పరిపాలన సులభంగా చేయడానికి పెద్ద రాజ్యాల్ని చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి వాటిని గడి అని పిలిచేవారు. ఈ గడి అంటే కోట అని అర్థం. రాజులకి కోట ఎలాగో, జమీందారులకి గడి ఎలాగా. అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ కీసర వంశస్థుల పరిపాలన కొనసాగించేవారు. వారి తర్వాత నయని లక్ష్మమ్మ గారు ఆ పరిపాలనని కొనసాగించేవారు. ఆమెకి సంతానం కలగకపోవడంతో వాళ్ళ బావగారి కొడుకైన నయని వెంకటరంగారావు గారిని దత్తత తీసుకుంది. సో ఆ దత్తత తీసుకోవడంతో ఆయన ఆమె తర్వాత ఆయన పరిపాలన కొనసాగించేవారు. అందుకే ఈ భవనానికి నయని వెంకటరంగారావు భవన్ అని పేరు వచ్చింది. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థానం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం ఈ సంస్థానాన్ని డిఏసిఆర్ఐ వారు మెయింటైన్ చేస్తున్నారు. డిఏసిఆర్ఐ అంటే డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మన ఈ నడిగుడెం సంస్థానంలోనే మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు మరియు తెలుగు విజ్ఞాన సర్వస్వం సృష్టికర్త కొమ్మలరాజు వెంకట లక్ష్మణ్ రావు గారు పనిచేయడం జరిగింది. కొమ్మలరాజు వెంకట లక్ష్మణ్ రావు గారు, వీరి జన్మస్థలం వచ్చేసేసి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం తెలంగాణలోనే పూర్తి చేశారు. అయితే ఆ పై చదువులకి నాగ్పూర్, అంటే ఒకప్పటి మధ్యప్రదేశ్లో ఉన్న నాగ్పూర్ ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, అక్కడ వీరి మేనమామ వారు ఉండటంతో అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ డిగ్రీ పూర్తి చేసుకున్నాక మన నడిగుడెం సంస్థానం, అంటే రాజా బహదూర్ వెంకట రంగారావు గారి దగ్గర ఉద్యోగం లభించడంతో నడిగుడెం కోటలో అడుగు పెట్టడం జరిగింది. అక్కడి నుండే తెలుగు భాష అభివృద్ధి,
కొనసాగిందని చెప్పుకుంటారు. అలానే మన పింగళి వెంకయ్య గారి జన్మస్థలం వచ్చేసి మచిలీపట్నం. పత్తి వ్యవసాయంలో పట్టు సంపాదించుకున్న పింగళి వెంకయ్య గారిని ఆ పత్తి వ్యవసాయం మీద అవగాహన కోసం మన జమీందారు వారు సంస్థానానికి పిలిపించారు. పిలిపించి అక్కడున్న ప్రజలకు అవగాహన కల్పించమని చెప్పగా అదే సంస్థానంలో 2 నుండి 3 సంవత్సరాల పాటు పింగళి వెంకయ్య గారు అక్కడే ఉండడం జరిగింది. ఆ సమయంలోనే మన జాతీయ పతాకానికి రూపకల్పన కూడా జరిగిందని చెప్పుకుంటారు. మనం ఈ గడిలోకి ఎంటర్ అయ్యాక జమీందారు వారు నివసించిన ఇల్లు ఒకవైపు, అతిథి గృహాలు మరోవైపు కనిపిస్తాయి. అయితే ఆ అతిథి గృహాలని ఒక పాఠశాలలాగా మరియు జమీందారు వారు నివసించిన ఇల్లుని ఒక అపోలో హాస్పిటల్లాగా తీర్చిదిద్దారు. మీరు చూస్తున్న ఈ వస్తువులను ఒకప్పుడు పింగళి వెంకయ్య గారు ఉపయోగించేవారు. అయితే ఈ సంస్థానంలోనే మన జాతీయ పతాకానికి రూపకల్పన జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి అభిమాని అయిన పింగళి వెంకయ్య గారు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు 1921 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీట్ విజయవాడలో మన పింగళి వెంకయ్య గారు చేసిన నమూనాన్ని మహాత్మా గాంధీ గారికి అందజేయడం జరిగింది. సాధారణంగా ఏ గడిలో అయినా నిజాం పరిపాలనలో తెలుగు భాష అభివృద్ధికి ప్రోత్సాహం లేదని చెప్తారు. కానీ ఈ నడిగుడెం సంస్థానంలో మాత్రం తెలుగు భాష అభివృద్ధి జరిగిందని నిలువెత్తిన దర్శనాలు. అవేంటంటే కొమ్మర్రాజు వెంకట లక్ష్మణరావు గారు, వారి స్నేహితులైన గాదిచల్ల హరిసర్వోత్తమరావు మరియు రావి చెట్టు రంగారావు, ఇలాంటి ప్రముఖులతో కలిసి మన జమీందారు వారు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత 1901 హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం, అలాగే హన్మకొండలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం వంటి వాటిని వీరు స్థాపించడం జరిగింది. మా చౌకను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.